మార్గంలో ఒక 6-7 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం నుంచి కూడా పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయి. మల్లవల్లిలో ఏపీఏసీ వాళ్ళు ఎక్విజిషన్ చేసిన భూసేకరణ చేసింది కానీ, విమానాశ్రయానికి గన్నవరంలో భూసేకరణ చేసింది కానీ, అట్లాగే వీరపనగూడెం గ్రామంలో మళ్ళీ ఏపీఏసీ వాళ్ళు భూసేకరణ చేసింది కానీ, అన్నీ కూడా కొన్ని పరిష్కారం కానటువంటి సమస్యలు అప్పటి నుంచి లాంగ్ పెండింగ్ సమస్యలు ఒక 6-7 సంవత్సరాల నుంచి ఉన్నాయి. వాటిని ఏదో రకంగా పరిష్కారం చేద్దామని చెప్పి ఎవరైతే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు బాధితులు కానీ లేకపోతే ఎవాక్యూస్ కానీ, వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి, మేము కలెక్టర్ గారు అందరూ కలిసి ఆ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సాధారణ కోర్టులో వాటికి ఒక ఎండ్ చేయడం కోసం. చెరువులో చేస్తారు, ఎక్కడో పక్క జిల్లా నుంచి తీసుకురారు కదా, అంత విమానాశ్రయ విస్తరణ జరిగింది. అట్లాగే మీకు బందర్ నుంచి విజయవాడ రోడ్డు జరిగింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇదంతా గన్నవరం నుంచి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? దిలీప్ బిల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వారు. వాటన్నిటికీ బిల్లులు ఉంటాయి, వాటికి ఏజెన్సీలు ఉంటాయి, వాటికి ప్రాపర్ మైనింగ్ బిల్లు కూడా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ బైపాస్ రోడ్డు జరుగుతూ ఉంది, బైపాస్ రోడ్డుకి మళ్ళీ ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకొస్తారు? ఎక్కడైనా కొండలు ఉంటేనో లేకపోతే మట్టి ఉంటేనో తీసుకొస్తారు? అది సాధ్యం, నియరెస్ట్ పాయింట్ అది కాబట్టి అక్కడ చేశారు. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్లు, ఎవరు కల్పించుకునేది కాదు. వాటన్నిటికి మైనింగ్ బిల్లులు ఉంటే చాలా క్లియర్గా ఉంటుంది అది, కాబట్టి అవన్నీ ఇంకే రమలింగం చెరువులో ఫుల్గా నీళ్లు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. మీకు ఏమంటే కావాలంటే వెళ్తే మంచి ఆర్గానిక్ చేపలు దొరుకుతాయి, చూసుకోండి. ఏమో ఎన్టీఆర్ ఇండస్ట్రీ మీద ఎన్టీఆర్ అభిమాన్ అయ్యండి, మీరు కూడా మాట్లాడు. అవును, రామారావు గారు అభిమాన్ మేం కాదని లేదు కదా, అదే ఎన్టీఆర్ ఇండస్ట్రీ పేరు మార్చు, యూనివర్సిటీ పేరు మార్చు. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా డిస్క్రిషన్ ఉంటుంది. హైదరాబాద్లో విమానాశ్రయానికి రామారావు గారి పేరు పెడదామనుకున్నారు, ఏమైంది? రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు. ఇప్పుడు జగన్ గారు ఇక్కడ జిల్లాకి పేరు పెట్టారు. ఈ మాట్లాడే గొంతులన్నీ కూడా అప్పుడు ఎందుకు మరి మాట్లాడకుండా నోరు మూసి కూర్చొని, మంచి పని చేసినప్పుడు కూడా దాన్ని స్వాగతించాలి కదా, జిల్లాకి పేరు పెట్టినప్పుడు. సరే, ఆయన ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఈ కాలేజీలు కానీ అన్నింటినీ క్లబ్ చేసి చేద్దాం అనుకున్నారు గవర్నమెంట్ తరఫున, అది గవర్నమెంట్ డెసిషన్ కదా. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెట్టగలిగి ఉంటే ఇవన్నీ రావు కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు గన్నవరంలో విమానాశ్రయం కట్టాం, అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాం, దానికి రామారావు గారి పేరు పెట్టగలిగామా? పెట్టలేదు కదా. జిల్లాకి పేరు పెట్టగలిగామా? మరి మాట్లాడే మేధావులన్నా మీద అడగండి, నేను కూడా అదే ప్రభుత్వంలో ఉన్నా కదా. కొంత పార్టీ వాళ్ళు ఆడ గాలి పెట్టినారని మేము తరుణాలి. అవునప్ప, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టినప్పుడు గొడవ చేసాం తెలుగుదేశం పార్టీలో ఉండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేసినప్పుడు గన్నవరం విమానాశ్రయానికి రామారావు గారి పేరు ఎందుకు పెట్టలా? అక్కడ పెట్టమని అడిగాంగా 10 సార్లు. ఇక్కడ ఎందుకు పెట్టలా? నా చేతిలో ఉన్నప్పుడు నేను పెట్టకుండా ఇంకోటి గురించి నాకెందుకు చర్చ? ఇప్పుడు మీరు సమర్థిస్తున్నారా?